ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. 2 రోజుల క్రితం తిరుమల కొండపైకి నడక మార్గంలో వెళ్లారు పవన్. ఆ సమయంలో వెన్ను నొప్పితో కూడా బాధపడ్డారు. వెన్ను నొప్పి కారణంగా పవన్ కు జ్వరం వచ్చిందని చెబుతున్నారు. తిరుమలలోని అతిథి గృహంలోనే పవన్ కళ్యాణ్ కు చికిత్స అందిస్తున్నారు. సాయంత్రం తిరుమలలో వారాహి సభ జరగనుంది. జ్వరం ఉన్నా వారాహి సభకు పవన్ కళ్యాణ్ హాజరవుతారని చెబుతున్నారు. వారాహి సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వారాహి డిక్లరేషన్ పై కీలక ప్రసంగం చేయనున్నారు పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. 2 రోజుల క్రితం తిరుమల కొండపైకి నడక మార్గంలో వెళ్లారు పవన్. ఆ సమయంలో వెన్ను నొప్పితో కూడా బాధపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన సిచ్యువేషన్ ఎలా? స్పందన అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఇప్పటికి తీవ్ర జ్వరంతో అయితే బాధపడుతున్నారు. 2 రోజుల క్రితం కూడా తిరుమల కొండపైకి నడక మార్గం గుండా కూడా పవన్ కళ్యాణ్ తిరుమలకి అయితే చేరుకున్నారు. ఆ ఎఫెక్టే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి అయితే జ్వరంగా వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. గాయత్రి గెస్ట్ హౌస్ లోనే వైద్యులు అయితే మాత్రం తనకి వైద్యం అందిస్తా ఉన్నారు. మొదటగా అయితే మాత్రం 1వ తేదీ తిరుమలకి అయితే వచ్చారు. అలిపిరి మార్గం గుండా నడక మార్గంలో నడిచి వచ్చినప్పటికీ అప్పటికే వెన్ను నొప్పితో కూడా బాధపడుతున్నారు. తర్వాత కాళ్ళు కూడా నొప్పి అయిపోయి ఒక అలిపిరి మార్గంలో కూడా కొద్దిగా కష్టతరంగా కూడా తిరుమలకు వచ్చినటువంటి పరిస్థితి. అప్పుడు కూడా వైద్యులు ఫిజియోథెరపీ కూడా పవన్ కళ్యాణ్కి అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. తర్వాత ఈ యొక్క ప్రాయశ్చిత్త దీక్షనైతే విరమించిన తర్వాత కూడా తిరుమలలో పర్యటించి గాయత్రి గెస్ట్ హౌస్ లో ఉన్నారు. కానీ ఈ యొక్క ఎఫెక్ట్ అయితే మాత్రం డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి అయితే మాత్రం జ్వరం అయితే బాధపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి కూడా ఒక వైద్యులు కూడా తనకి వైద్యం అయితే అందిస్తూనే ఉన్నారు. ఈ రోజు వారాహి సభ అయితే మాత్రం తిరుపతిలో జరగనున్న నేపథ్యంలో కూడా తను ఒక సభకు కూడా హాజరు అవుతారనేసి పార్టీ వర్గాలు అయితే చెప్తున్నారు. ఒక జ్వరంతో ఉన్నప్పటికీ కూడా తిరుపతిలో జరిగేటువంటి వారాహి సభకి తను హాజరయ్యేసి ఈ యొక్క వారాహి సంబంధించినటువంటి డిక్లరేషన్ కూడా ఒక సభలో అయితే మాట్లాడతామనేసి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక వెన్ను నొప్పి కారణంగా కూడా పవన్ కళ్యాణ్ కి జ్వరం వచ్చిందనేసి చెప్తున్నారు. ఇక గెస్ట్ హౌస్ లో కూడా తనకి ఇప్పటికీ ప్రత్యేకమైనటువంటి వైద్యులతో కూడా చికిత్స అయితే అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక డిప్యూటీ సీఎం అయితే మాత్రం తిరుమలకి నడిచి రావడంతోనే 2 రోజులు ఉపవాసం ఉండి తర్వాత యొక్క నడిచి రావడం అక్కడ ఉన్నటువంటి ప్రెజర్ తోనే తనకు కాళ్ళు నొప్పులు కానీ వెన్ను నొప్పి కానీ ఈ ఎఫెక్ట్ తోనే జ్వరం కూడా వచ్చిందనేసి కూడా వైద్యులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ రోజు అయితే మాత్రం వారాహి డిక్లరేషన్ పై అయితే మాత్రం కీలకంగా ప్రసంగం చేయనున్నారు. తిరుపతిలో ఏర్పాటు చేయనున్నటువంటి వారాహి సభలో అయితే మాత్రం ఈ రోజు సాయంత్రం 4 గంటలకి వారాహి సభలో పాల్గొని ఒక డిక్లరేషన్ కూడా మాట్లాడతారనేసి పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇప్పటికీ తీవ్రమైనటువంటి జ్వరంతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఒక సభకి హాజరు చేసి ప్రజలతో కూడా మాట్లాడతారా అనేసి కూడా ఒక డౌట్ అయితే ఏర్పడినటువంటి పరిస్థితి. కానీ పార్టీ నుంచి మాత్రం పార్టీ వర్గాలు అయితే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా వారాహి సభకి వచ్చి తన యొక్క డిక్లరేషన్ కూడా మాట్లాడతారు అనేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ ప్రత్యేకమైనటువంటి వైద్య బృందం కూడా పవన్ కళ్యాణ్ కి గాయత్రి గెస్ట్ హౌస్ లో అయితే మాత్రం వైద్యం అయితే అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది స్పందన. అలాగే ఈ రోజు 3 గంటల పైన అయితే మాత్రం పవన్ కళ్యాణ్ తిరుమల నుంచి బయలుదేరి తిరుపతికి అయితే వెళ్తారు. తిరుపతికి వెళ్ళిన తర్వాత కూడా ఒక వారాహి సభలో 30 నుంచి 40 నిమిషాలు మాత్రమే మాట్లాడతారు అనేసి కూడా పార్టీ వర్గాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే వారాహి సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. తిరుపతిలో ఉన్నటువంటి నాయకులు స్థానిక ఎమ్మెల్యే గానీ అలాగే పసిపిల్లటి హరిప్రసాద్ గానీ వీళ్ళంతా కూడా హిందూ ధార్మిక సంస్థకి అలాగే సనాతన ధర్మానికి గౌరవించేటువంటి ప్రతి ఒక్క హిందువు కూడా ఈ యొక్క సభకు రావాలి అనేది కూడా వ్యాఖ్యలు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. దీని ద్వారానే ఈ యొక్క సభకి పెద్ద ఎత్తున సనాతన ధర్మం గురించి హిందువులంతా కూడా రావాలనేసి పిలుపునిచ్చిన సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ వచ్చి ఈ యొక్క డిక్లరేషన్ కూడా ఇస్తారు అనేసి చెప్తున్నటువంటి పరిస్థితి. అందుకే
జ్వరం ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క సభలో పాల్గొని ఆ యొక్క డిక్లరేషన్ కూడా వ్యాఖ్యలు ఇస్తారనేసి పవన్ కళ్యాణ్ వర్గాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఒక జ్వరంతో ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క సభకి పాల్గొనాలి అనేసి పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నట్టుగా కూడా ఒక పార్టీ వర్గాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ తిరుమలలో ఉన్నటువంటి గెస్ట్ హౌస్ లో అయితే మాత్రం స్థానిక నాయకులతో పాటుగా వైద్య బృందంతో అంతా కూడా అక్కడే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వైద్య బృందం కూడా పవన్ కళ్యాణ్ కి ప్రత్యేకమైనటువంటి చికిత్స అందిస్తూ కూడా అబ్జర్వేషన్ లో కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. తనకి యాక్టివ్ గా ఉండడానికి అక్కడ సభలో మాట్లాడడానికి కూడా తన వెంటే కూడా ఒక టీమ్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు జనసేన నాయకులు. అయితే మాత్రం పవన్ కళ్యాణ్ తో పాటుగా ఒక టీమ్ని ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ కి ఎటువంటి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా చూసుకోవడానికి అయితే మాత్రం వైద్య బృందాన్ని తనతో పాటే ఉంచేలాగా కూడా ఏర్పాటు అయితే చేస్తున్నారు. ఇక బాలాజీ కాలనీలో జరిగేటువంటి ఒక వారాహి సభకు అయితే మాత్రం పవన్ కళ్యాణ్ 3 గంటలకు అయితే వెళ్తున్నారు. దాంతో పాటు కానీ జనసేన నాయకులు కూడా ప్రజల్ని కూడా ఎవరిని కలవనీయకుండా ఎవరు ఇబ్బంది పెట్టకూడదు, డిప్యూటీ సీఎం కి హెల్త్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా తన్ని కలిసేందుకు కూడా రావద్దండి, ఈ సభ అయిపోయిన వెంటనే కూడా అమరావతి వెళ్ళిపోతారు, తర్వాత పార్టీ నాయకులతో కూడా సమావేశం అయ్యేసి వాళ్ళతో ప్రత్యేకంగా కూడా మాట్లాడతాము, అది ఇంకొక రోజు పెట్టుకుంటామని చెప్తున్నారు. ప్రస్తుతానికి ప్రధానంగా ఉన్నటువంటి ఒక వారాహి సభలో అయితే మాత్రం ఎవరిని కూడా డిస్టర్బ్ చేయకుండా ఉండేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక పవన్ కళ్యాణ్ సంబంధించి అయితే మాత్రం ఇప్పుడే కొద్ది కొద్దిగా కోలుకున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడదా ఉంది. ఆ కోలుకున్న పరిస్థితిలో కూడా తను ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అయ్యేసి ఒక నడిచి రావడం, ఒక దీక్షలో ఉండి ఉపవాసాలు ఉండటం, నడిచి అంటే ఎప్పుడు లేనిది డిప్యూటీ సీఎం నడిచి వెళ్ళడం, నడిచి వెళ్ళేటప్పుడు కూడా తనకి కాలు నొప్పులు రావడంతో పాటుగా వెన్నునొప్పి కూడా రావడం, ఇవన్నీ కూడా ఒకేసారి రావడంతోనే అంతా కలిపి జ్వరం కూడా వచ్చేసింది అనేసి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే. ఆ జ్వరానికి కూడా వాళ్ళు ఉదయం నుంచి కూడా చికిత్స కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దానికి పవన్ కళ్యాణ్ కూడా నరేష్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయితే ప్రస్తుతం జ్వరంతో బాధపడుతున్నారు, మరి వారాహి సభకు ఖచ్చితంగా అటెండ్ అవుతున్నారా ఈవినింగ్? ఒకవేళ అటెండ్ అవుతే మరి ఏంటి, ఏ అంశాలపై ప్రసంగం చేయండి? పవన్ కళ్యాణ్ ఇప్పటికి చికిత్స అయితే అందిస్తున్నారు స్పందన, ఖచ్చితంగా ఒక జ్వరంతో ఉన్నప్పటికీ కూడా వారాహి సభలో పాల్గొనేసి ఒక హిందూ ధర్మ ప్రచారం సంబంధించి అలాగే సనాతన ధర్మాన్ని గురించి కూడా ఒక డిక్లరేషన్ ఇస్తారు అనేసి పవన్ కళ్యాణ్ అయితే చెప్పారు. దానికోసం కూడా వారాహి సంబంధించినటువంటి ఒక రెడ్ బుక్ కూడా ఉంచి నిన్న ప్రత్యేక పూజలు కూడా చేశారు. ఆ బుక్ లో ఉన్నటువంటి అంశాలు అయితే మాత్రం సనాతన ధర్మానికి సంబంధించినటువంటి అంశాలు ఆ డిక్లరేషన్లు అయితే ఉన్నాయి, వాటిని ఒక తిరుపతి వారాహి సభలోనే దాన్ని బయట పెడతామనేసి కూడా చెప్పారు. సో అలా చెప్పిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ కి జ్వరం రావడం, వెన్నునొప్పి రావడంతో పాటుగా దానికి చికిత్స కూడా అందిస్తున్నారు. ఈ సభకైతే మాత్రం ఖచ్చితంగా హాజరు అవుతారు అనేసి పవన్ కళ్యాణ్ వర్గాలు అలాగే పార్టీ ప్రతినిధులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక సాయంత్రానికి ఒక 30 మినిట్స్ కానీ 40 మినిట్స్ మాత్రమే ఒక సభలో పాల్గొని ఆ ఒక డిక్లరేషన్ అయితే ప్రసంగిస్తారు, దాని తర్వాత కూడా డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ వెళ్ళిపోతారు అనేసి పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇక ఆ డిక్లరేషన్ లో ఏముంది, ఆ కీలకంగా ఏం ప్రసంగిస్తారు అనేసి ఇప్పటికే ఉత్కంఠంగా నెలకొన్నటువంటి పరిస్థితి. నిన్న ఆ ఒక బుక్లు 3 భాషల్లో, ఒకటి తెలుగు, ఇంగ్లీషు, హిందీ, 3 భాషల్లో ఉన్నటువంటి ఒక బుక్ నైతే మాత్రం నిన్న శ్రీవారి ఆలయంలో కూడా ఓపెన్ చేశారు. ఆ ఒక బుక్ లో ఏమున్నాయి, సనాతన ధర్మం గురించి ఎలాంటి అంశాలు అయితే ఉన్నాయి అనేది కూడా ఉంది. ఇక హిందూ ధార్మిక క్షేత్రం అయినటువంటి తిరుమలలో ఓపెన్ చేసి శ్రీవారి పాదాల చెంత ఉన్నటువంటి తిరుపతిలో మాత్రమే ఒక వారాహి సభలో యొక్క డిక్లరేషన్ కూడా చేయనున్నారు అనేసి నిన్న శ్రీవారి ఆలయంలో కూడా ఒక బుక్ అయితే మాత్రం రిలీజ్ చేశారు. ఆ బుక్ గురించి కూడా కీలకమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి అనేసి అభిప్రాయపడుతున్నారు స్పందన. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నరేష్.